కోల్కతా డాక్టర్ కేసులో ఆశ్చర్యపరిచే విషయాలు. అసలు హంతకుడు ఎవరని సిబిఐ చెప్తుంది. సీసీటీవీ ఫుటేజ్ కేసు మొత్తాన్ని మలుపు తిప్పింది. సీసీటీవీ ఫుటేజ్లో కేవలం సంజయ్ రై మాత్రమే కాదు, ఇంకా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కనిపించారు. ఇక సిబిఐ ఆశ్చర్యపోయింది. ఇందులో మొదటి నిందితుడు ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్, సెకండ్ సౌమిత్రో ఫస్ట్ ఇయర్ పీజీ ట్రైనీ డాక్టర్, థర్డ్ శుక్దీప్ ఇతను ఇంటర్న్, చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి సంబంధించినవాడు, ఫోర్త్ హాస్పిటల్కి సంబంధించిన ఒక స్టాఫ్. ఈ నలుగురు సీసీటీవీలో కనిపించారు. నిజానికి 9 ఆగస్టు రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు సిబిఐ దగ్గర ఈ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. ఆ రోజు రాత్రి లేడీ డాక్టర్తో పాటు ఇద్దరు జూనియర్స్ ఉన్నారు. ఒకరి పేరు ఆర్కో, ఇంకొకరి పేరు సౌమిత్రో. వీళ్ళిద్దరూ జూనియర్స్, లేడీ డాక్టర్ సీనియర్. 33 గంటల లాంగ్ షిఫ్ట్ అయిపోతుంది. తర్వాత వీళ్ళు ముగ్గురు డిన్నర్ చేస్తారు. ఎగ్జాక్ట్గా 12 గంటలకు డిన్నర్ చేసిన తర్వాత ఈ గ్రూప్ కొంతసేపు రిలాక్స్ అవుదామని అనుకుంటారు. దాదాపు 12 గంటలకు వీళ్ళు సెమినార్ హాల్లోకి వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళు ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో గేమ్ చూశారు. తర్వాత దాదాపు 2 గంటలకు సౌమిత్రో మరియు ఆర్కో సెమినార్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సెమినార్ హాల్కి ఎదురుగానే ఒక స్లీప్ రూమ్ ఉంటుంది. అయితే ఆర్కో సౌమిత్రో ఆ స్లీప్ రూమ్లోకి వెళ్ళి నిద్రపోతారు. ఆ సమయంలో లేడీ డాక్టర్ సెమినార్ హాల్లోనే రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ సమయంలో 3వ వ్యక్తి శుక్దీప్, ఇతను కూడా ఈ ముగ్గురితో పాటు డ్యూటీలో ఉన్నాడు. నిజానికి శుక్దీప్ 3rd ఫ్లోర్లో ఉన్నాడు. ఈ 3rd ఫ్లోర్లోనే సెమినార్ హాల్ కూడా ఉంది. ఈ సెమినార్ హాల్లోనే క్రైమ్ జరిగింది. ఈ ఫ్లోర్లో ఇంకొక రూమ్ ఉంది, దాన్ని ఇంటర్న్ రూమ్ అని అంటారు. శుక్దీప్ అక్కడ ఉన్నాడు. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. మనం లేడీ డాక్టర్కి న్యాయం జరగాలని కోరుకుందాం. ఇక సిబిఐ 4 పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించాలని నిర్ణయించుకున్నారు, అంటే లై డిటెక్టర్ టెస్ట్. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాత్రి 2 గంటలకు వాళ్ళిద్దరూ లేడీ డాక్టర్ని సెమినార్ హాల్లో వదిలేశారు. తర్వాత వీళ్ళు స్లీప్ రూమ్లోకి నిద్రపోవడానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు లేడీ డాక్టర్ ఒంటరిగానే సెమినార్ హాల్లో ఉంది. రాత్రి 3:40 సంజయ్ రాయ్ పార్కింగ్లో సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాడు. తన బైక్ని హాస్పిటల్ గేటు దగ్గర పార్క్ చేసి 3:50 ఇతను క్రైమ్ జరిగిన ప్లేస్లోకి వెళ్తాడు. ఎగ్జాక్ట్గా 4:03 సంజయ్ రాయ్ సీసీటీవీ కెమెరాలో కనిపించాడు. దీనికి 3 నిమిషాల ముందు, అంటే 4 గంటలకు ఒక వ్యక్తి సీసీటీవీలో రికార్డయ్యాడు. ఇతనే గులాం. ఇతను హాస్పిటల్ స్టాఫ్. 4 గంటలకు 1st ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్లకి వెళ్లాడు. సీసీటీవీ కెమెరాలో 4:40 సంజయ్ రాయ్ లోపలికి వెళ్లాడు. ముందుగా సెమినార్ హాల్లోకి, అంటే 4 గంటలకి గులాం వెళ్లాడు. 4:40 గులాం ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి మళ్లీ వచ్చాడు. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, సంజయ్ రాయ్ మూమెంట్ ఏ విధంగా ఉంటుందో వినండి. 4 రోజులు సీసీటీవీ కెమెరాలో సంజయ్ రాయ్ రికార్డ్ అయ్యాడు. ఇతను సెమినార్ హాల్లోకి వెళ్లడం, బయటకు రావడం 4 రోజులుగా రికార్డ్ అవుతూనే ఉంది. గులాం 3rd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి వచ్చిన తర్వాత సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి వెళ్లి బయటకు వచ్చి తన బైక్ మీద హాస్పిటల్ వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు హాస్పిటల్లో 4 ఉన్నారు. ఆర్కో సౌమిత్రో స్లీప్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. శుక్దీప్ కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత గులాం, ఇతను హాస్పిటల్ స్టాఫ్. తర్వాత సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి వెళ్లడం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 30 నిమిషాల తర్వాత సంజయ్ రాయ్ సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చాడు. ఆ 30 నిమిషాల్లో గులాం కూడా అదే ఫ్లోర్లో ఉన్నాడు, అంటే ఆ 4 అదే ఫ్లోర్లో ఉన్నారు. అసలు ఆ 30 నిమిషాల్లో ఏం జరిగింది? ఆమె బాడీ ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందంటే చూస్తే కన్నీళ్లాగవు. శరీరంలో ఒక్క భాగాన్ని కూడా వదలకుండా నొప్పి కలిగించారు. నిజానికి ఆ సమయంలో సంజయ్ రాయ్ మద్యం మత్తులో ఉన్నాడు. సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అత్యాచారం చేశారనుకోవడానికి అతను చాలా సన్నగా ఉన్నాడు, ఇంకా మద్యం మత్తులో ఉన్నాడు. ఒకవేళ అతను ఒక్కడే చేశాడనుకున్నా అమ్మాయి అరుపులు అక్కడున్న మిగతా వారికి ఎందుకు వినిపించలేదంటారు? ఇందుకనే సిబిఐ ఆ 4, అంటే సౌమిత్రో, శుక్దీప్, గులాం మరియు సంజయ్ రాయ్ వీళ్లకు టెస్టులు చేశారు. ఈ టెస్ట్లో మనిషి ఒక రెస్పాన్స్ని గుర్తిస్తుంది, అంటే అతను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా తెలిసిపోతుంది. క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు, వాళ్ళు ఆన్సర్స్ చెప్తున్నప్పుడు హార్ట్ బీట్ని సెన్సార్ గ్రహిస్తుంది మరియు బ్లడ్ ప్రెషర్ని, బ్రీతింగ్ రేట్ని గ్రహిస్తారు. ఈ విధంగా వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా తెలుస్తుంది. లేడీ డాక్టర్ తల్లిదండ్రులకు సిబిఐ మేము నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్తూ, ఈ అత్యాచారం ఒక్కరి వల్ల కాదు, ఇందులో ఎంతోమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వాళ్ళందరినీ పట్టుకుని శిక్ష పడేలా మేము చేస్తామని చెప్పారు. నిజానికి సెమినార్ హాల్ సౌండ్ ప్రూఫ్, అంటే లోపల ఎన్ని శబ్దాలు చేసినా బయట వారికి వినిపించదు. ఈ ఘటన జరిగిన తర్వాత సంజయ్ రాయ్ హాస్పిటల్ బయటకు వెళ్ళిపోయాడు. ఈ ఘటన గురించి ఉదయం 6 గంటలకు తెలిసింది. అప్పుడు ఆ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన మొదటి పని పోలీసులకు ఇన్ఫామ్ చేయడం. కానీ వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు. దానికి బదులుగా వాళ్ళు ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్కి ఫోన్ చేశారు.
కొంత సమయం తర్వాత అతను మెడికల్ కాలేజీకి వచ్చారు. అతను ఈ విషయంలో చాలా డిలే చేశాడు. ఉదయం 10:57 లేడీ డాక్టర్ పేరెంట్స్కి ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు. పేరెంట్స్ కాలేజీకి చేరుకున్న తర్వాత 3 వరకు వాళ్లకి సొంత కూతుర్ని చూసేందుకు అనుమతి ఇవ్వలేదు. అంటే ఆ గ్యాప్లో ఏం జరిగింది? ఎవిడెన్స్లను కలెక్ట్ చేశారా లేదా నాశనం చేశారా? ఇది చేసింది సంజయ్ రాయా లేదా అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంత డిలే ఎందుకు చేశాడు? అతనికి సంబంధించిన మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. అతను ఆ లేడీ డాక్టర్ మరణాన్ని ఆత్మహత్యగా మార్చడానికి ప్రయత్నించడనే వార్త మీడియా ముందుకు వచ్చింది. ఏంటి, డిన్నర్ చేసే సమయంలో వాళ్ళిద్దరూ లేడీ డాక్టర్ తినే ఆహారంలో ఏదైనా కలిపారా? అందుకేనా సెమినార్ హాల్ నుంచి సౌండ్స్ రాలేదు? ఈ కేసులో ఎంతోమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫ్రెండ్స్, మనం లేడీ డాక్టర్కి న్యాయం జరగాలని కోరుకుందాం.